జోజో టీవీ. సోను ఇంకా సునీత వాళ్ల నానమ్మతో కలిసి ఉండేవారు. వాళ్ల అమ్మ నాన్న సిటీలో పనిచేసేవారు. ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేవారు. వాళ్ళని ఎప్పుడూ వాళ్ల నాన్నమ్మనే చూసుకునేది. వాళ్ళకి ఎలాంటి లోటు రానిచ్చేది కాదు. అరే సోను, సునీత తల్లి, రండి రండి, భోజనం చేయండి. స్కూల్ నుంచి వచ్చి అలసిపోయి ఉంటారు కదా. వస్తున్నా నాన్నమ్మ. నాన్నమ్మ వస్తున్నా. ఇద్దరు పిల్లలు పూర్తి రోజంతా వాళ్ళ నాన్నమ్మతో కలిసి ఉండేవారు. వాళ్ళ నాన్నమ్మ వాళ్లకు మంచి స్నేహితురాలు. పదా నాన్నమ్మ, మేం భోజనం చేసేసాం కదా, మనం బయటికి వెళ్ళి కాసేపు ఆడుకుందాము. హాహా, కానీ ముందు ఒక గంట విశ్రాంతి తీసుకోండి, అలసిపోయి ఉంటారు కదా. సాయంత్రం నేనే మీతో తప్పకుండా ఆడుకుంటాను. సాయంత్రం అవగానే పిల్లలు మళ్ళీ జిడ్డు చేస్తారు. నాన్నమ్మ, మీరు చెప్పారు కదా మాతో ఆడుకుంటాను అని. హాహా, ఎందుకు రాదు, ఇదిగోండి పాల గ్లాస్, ఇంకా పదండి ఆడుకోవడానికి. నాన్నమ్మ పిల్లల్ని చూసుకునేది, ఇంకా వాళ్ళతో ఆడుకునేది. చీకటి అవ్వబోతుంది, ఇంకా పదండి. స్కూల్ హోంవర్క్ కూడా చెయ్యాలి కదా, మీరు ఆ హోంవర్క్ చెయ్యండి, నేను భోజనం తయారు చేస్తాను. మీ అమ్మ నాన్న వస్తూ ఉండి ఉంటారు. సరే నాన్నమ్మ, పదండి. పిల్లలని చాలా బాగా చూసుకునేది. వాళ్ళకి సాయంత్రం సమయంలో రామాయణం చదివి వినిపించేది, మంచి సంస్కారంగా ఉండడం నేర్పించేది. చుట్టుపక్కల వాళ్ళు అది చూసి ఆశ్చర్యపోయేవారు, సోను నాన్నమ్మ వాళ్ళని అంత బాగా ఎలా చూసుకుంటుంది అని. ఒకరోజు పక్కింట్లో ఉండే విమల వాళ్ళ ఇంటికి వస్తుంది. అరే ఎక్కడ ఉన్నారు సోను వాళ్ళ నాన్నమ్మ? అరే మీరు అలా కాసేపు మా ఇంటికి వచ్చి కూర్చోవచ్చు కదా, నీ కోడలు కొడుకు హాయిగా ఉన్నారు, పిల్లల్ని నువ్వు చూసుకుంటావు. వాళ్ళు హాయిగా సిటీలో పనిచేస్తారు, పగలంతా పనిచేసి ఈ వయసులో అలసిపోయి హా వాళ్ళు నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు, నీ ముసలితనాన్ని వాడుకుంటున్నారు. హా, ఈ వయసులో నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో, కాసేపు అలా మా ఇంటికి వచ్చి హాయిగా కూర్చో అక్క. నేను చెప్పేది అర్థం చేసుకో అక్క, నీ మంచికే. మీరు ఏం మాట్లాడుతున్నారు విమల? ఈ ఇల్లు నాది, వాళ్ళు నా పిల్లలు, ఇంకా నా మనవడు నా మనవరాలు. వాళ్ళకి సంస్కారం ఎవరు నేర్పిస్తారు? ఒకవేళ నేను ఇవ్వకపోతే మీకు తెలుసు కదా, నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలవుతుంది, ఇంట్లో మనిషే ఉండదు. పిల్లలు లేకపోతే ఈ పిల్లల సహాయంతో నేను నా ముసలితనాన్ని గడుపుతున్నాను. ఇంక మీకు అలా ఎందుకు అనిపిస్తుంది? నేను భగవంతుని ధ్యానం చెయ్యను అని, ఇంకా నా ముసలితనాన్ని జాగ్రత్తగా చూసుకునని. నా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటారు, ఇంకా నా మనవడు మనవరాలతో ఉంది, నా జీవితం రెట్టింపైంది. హా కూర్చో, నేను టీ తీసుకుని వస్తాను. నేను పిల్లలకి చెప్తాను నీకోసం బయట నుంచి కచోరి తీసుకుని రమ్మని, కలిసి కూర్చొని తిందాము సరేనా? కూర్చో కాసేపు, పిల్లలు వస్తూ ఉంటారు. లేదు లేదు, నేను వెళ్తాను. నాన్నమ్మ అలా ఎవరు మాట్లాడినా వాళ్ళ నోళ్ళు మూయించేది, ఇంకా తన ఇంటి సంతోషాన్ని ఎప్పటికీ అలానే ఉంచేది. నాన్నమ్మ మీరు అందరికన్నా మంచివారు, మేము మీ మాటలు విన్నాము, మమ్మల్ని క్షమించండి, మాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అరే నా పిల్లలు, రండి నా దగ్గరికి. ఆవు దొంగ. చందన్పూర్ గ్రామంలో జమీందార్ సుందర్ సింగ్కి ఒక పెద్ద గోశాల ఉంది. అతను తన ఆవులను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అతని దగ్గర అన్ని మంచి మంచి ఆవులు ఉన్నాయి. అతని ఆవులు గ్రామం మొత్తంలో అందరి ఆవుల కన్నా ఎక్కువ పాలు ఇచ్చేవి, ఇంకా చూడడానికి అన్నిటికన్నా అందంగా ఉండేవి. ఆ పూర్తి గ్రామంలో సుందర్ సింగ్ దగ్గర ఉన్న లాంటి ఆవులు ఎవ్వరి దగ్గర ఉండవు. అరే జుంకు, ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఓ అన్న, ఆవుని నేను పందానికి తీసుకుని వెళ్తున్నాను, నువ్వు రావడం లేదా? నాకు కూడా వెళ్ళాలని ఉంది, కానీ ఎలాగైనా బహుమతి ఆ సుందర్ సింగ్ ఆవులకే వస్తుంది కదా అని ఆగుతున్నా. చాలా సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్న ఆవు మేళాలో సుందర్ సింగ్ ఆవులకు మాత్రమే బహుమతి వచ్చేది. ఒకసారి అలానే ఒక మేళాలో, అరే అరే రండి రండి, సుందర్ సింగ్ గారు రండి, వచ్చేసారా మీరు, మేము మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాము. మీ ఆవులు. నమస్కారం చౌదరి గారు, మేము వచ్చేసాము. అంటే ఆవులు కూడా వచ్చినట్లే, వెనుక బండిలో వస్తున్నాయి. ఆ రండి రండి సుందర్ సింగ్ గారు, అనిపిస్తుంది ఈసారి కూడా బహుమతి మీకే దక్కుతుందని. ఓ చూడండి చౌదరి గారు, నేను బహుమతిని ఆశించి ఏదీ చెయ్యను, నేను నా ఆవులను నా పిల్లలాగా పెంచుతూ ఉన్నాను అంతే, వేరే ఏమీ లేదు.
ఇంకా అదే జరిగింది. ఈసారి ఆవు మేళాలో కూడా సుందర్ సింగ్ ఆవులకే బహుమతి వస్తుంది. అక్కడే నిలబడి ఉన్న చరణ్ అనే దొంగ కళ్ళు సుందర్ సింగ్ ఆవుల మీద పడతాయి. అరే వాహ్, ఇంత అందమైన ఆవులా! వీటిని దొంగిలించి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి. సరే, వీటి యజమానిని వెంబడిస్తాను. చూస్తాను ఇవి ఏ గ్రామంలో ఉంటాయో, ఎవరికి చెందినవో. ఇంకా మేళా పూర్తయిన తర్వాత చరణ్ దొంగ సుందర్ సింగ్ వెనకాలే వెళ్తాడు. ఇంకా అవకాశం చూసుకుని దొంగ రెండు ఆవులను దొంగిలిస్తాడు. ఇంకా నేరుగా చగన్ దగ్గరికి వెళ్తాడు. చరణ్, ఏం తెచ్చావు? చూడు జగన్ అన్న, ఎలాంటి ఆవులు తెచ్చాను అంటే చూసి సంతోషిస్తావు కూడా వీటిని. అరే, ఎక్కడ నుంచి తెచ్చావు వీటిని? కొంప తీసి సుందర్ సింగ్ దగ్గర నుంచి అయితే తీసుకురాలేదు కదా. అతని ఆవులే. అరే, అయితే రెండు ఆవులతో ఏం చేసుకుంటాం? మిగతావి కూడా తీసుకునిరా, డబ్బులిస్తాను. ఇంకా చేగాన్ ఆ ఆవులకు బదులుగా చాలా డబ్బు ఇస్తాడు. ఇంకా చరణ్కి ఆశ ఎక్కువవుతుంది. అతను అవకాశం చూసుకుని సుందర్ సింగ్ ఆవులు అన్ని దొంగిలించడం మొదలుపెట్టాడు. అతని ఆవులు దొంగిలించబడ్డం చూసి సుందర్ సింగ్ చాలా కంగారు పడతాడు. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఇన్స్పెక్టర్ సార్, నేను ఏం వినాలి అనుకోవడం లేదు, నాకు నా ఆవులు కావాలంతే. మాటిమాటికి పోలీస్ దగ్గరికి వెళ్లడం కన్నా సుందర్ సింగ్కి ఒక మంచి ఐడియా వస్తుంది. అతను అక్కడే ఆవుల దగ్గర ఆవు వేషం వేసుకుని ఆవులాగా నిలబడతాడు. అప్పుడే అర్ధరాత్రి చరణ్ దొంగ ఆవుల్ని దొంగిలించడానికి వస్తాడు. ఇంకా ఆ చరణ్ దొంగ రెండు మాయా చాక్లెట్ చెట్టు, ఇంకా ఆలు కచ్చలు. ఒకరోజు ఆలు ఇంకా కచ్చలు అలా తిరగడానికి బయటకు వెళ్తారు. దారిలో వాళ్ళకి ఒక రాయి కనబడుతుంది. అది చూడ్డానికి ఆలులానే ఉంది. అప్పుడు కచ్చలు ఇలా అంటుంది. అరే అరే ఆలు, చూడు ఈ రాయి అచ్చం చూడటానికి నీకులాగానే ఉంది. ఎలా ఉందంటే ఇది అచ్చం ఆలులాగానే. ఓ, నాకు కూడా అలానే అనిపిస్తుంది. దీన్ని చేతిలోకి తీసుకుని చూడనా? చూద్దాం. ఆలు ఆ రాయిని ఎత్తడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ రాయి ఎంత భారీగా ఉంది అంటే అది అస్సలు జరగనేలేదు. ఇంకా ఆలు కచాలు ఇద్దరూ కలిసి దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తారు. ఎత్తి దాన్ని పక్కకి జరపగానే అక్కడి నుంచి ఒక పెద్ద చెట్టు బయటికి వస్తుంది. ఇదేంటి? అరే ఇది చెట్టు, చూడు చూడు, దీనికి చాక్లెట్స్ కూడా ఉన్నాయి. చాక్లెట్? వాళ్ళు ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మామూలు చెట్టు కాదు, దానిపైన రకరకాల టోపీ, లాలీపాప్, ఇంకా చాక్లెట్లు ఉంటాయి. అప్పుడే ఆలుకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఇంకా అది కచలుతో ఇలా అంటుంది. అరేయార్, నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ ఉండేది. సిటీలోని పిల్లలు టోపీ చాక్లెట్ తిన్నప్పుడు మనకు కూడా అది దొరికితే బాగుండు అనిపించేది. మన దగ్గర కూడా అలాంటి చెట్టు ఒకటి ఉంటే బాగుండు అనిపించింది. నేను నిన్న కళలో ఇలాంటి చెట్టు ఒకటి చూశాను. నాకేం తెలుసు, ఇవాళ ఈ మాయా చెట్టు మనకే దొరుకుతుందని. ఏమన్నావో? అవునా? కచలు చాలా ఆశ్చర్యపోతుంది. తర్వాత ఆలు మళ్ళీ కచలుతో ఇలా అంటుంది. ఆ విషయాలన్నీ వదిలేయ్, పద ఇక టోపీయను చాక్లెట్ మనం తీసుకుందాము. ఆలు ఇంకా కచలు ఆ చెట్టు ఎక్కి కావలసినన్ని చాక్లెట్లు తింటారు. చాక్లెట్ తిని వాళ్ళు ఇంకొన్ని చాక్లెట్లు వాళ్ళ మిత్రుల కోసం తీసుకుంటారు. అదంతా సరేలే, కానీ ఈ చాక్లెట్ వల్ల మన కడుపులు పాడైపోతే అది చాలా కష్టం. లేదు లేదు, అలా ఏం జరగదు, నువ్వేమీ కంగారు పడకు, ఇంకా కిందికి దిగుదాం పద. ఆలు కచ్చలు కిందికి దిగి ఒక బండిలో వాళ్ళ చాక్లెట్లు ఇంకా టోపీ వేసుకుంటారు. కానీ కాసేపటి తర్వాత తిరిగి చూస్తే అక్కడ మాయా చెట్టు లేనేలేదు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇంకా వాళ్ళు ఆలోచిస్తూ అలా చూస్తుంటారు. అరే అదేంటి, ఆ చెట్టు ఎక్కడికెళ్ళింది? ఆ ఇద్దరు ఆ అద్భుతం చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆలు కచ్చలుతో ఇలా అంటుంది. ఇది అచ్చం నా కలలానే మాయమైపోయింది. ఇంకా ఇంటికి పద కచ్చలు, చాలా భయంగా ఉంది ఇక్కడ. ఇద్దరు భయపడి ఇంటికి వెళ్తారు. ఇంకా ఇంటికి వెళ్ళి అతిగా చాక్లెట్ తింటుంటారు. సోనియా అనే అందమైన పాప తన వాకిట్లో ఆడుకుంటూ ఉంటుంది. తన వాకిట్లో చాలా అందమైన చెట్లు ఉండేవి. వాటికి అందమైన పూలు కాసి ఉంటాయి.
ప్రతిరోజు అక్కడికి రంగురంగుల సీతాకోక చిలుకలు వచ్చేవి. సోనియా వాటిని చూసి చాలా సంతోషించేది. అమ్మా చూడు, ఇంత అందమైన సీతాకోక చిలుకలు ఈ పసుపు రంగు చిలుక అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది చాలా అందంగా ఉంది. అమ్మా, నేను ఈ పూల మధ్యలో ఉంటే వీటికి ఎలాంటి ఇబ్బంది కలగదు కదా? లేదు తల్లి, ఎలాంటి ఇబ్బంది కలగదు. కేవలం వాటిని ముట్టుకోవద్దు, అంతే. చాలా నాజుగ్గా ఉంటాయి. ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. ఇంకా ఒక సీతాకోక చిలుకకు దెబ్బ తాకి చెట్టు కింద పడి సోనియాకి కనబడుతుంది. సోనియా మెల్లిగా దాన్ని ప్రేమగా మళ్ళీ పువ్వు పైన పెడుతుంది. హా, నీకు చాలా దెబ్బ తాకింది. నిన్ను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి? అమ్మ చెప్పింది మీ రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి అని. అందుకే నిన్ను ప్రేమగా ఎత్తడానికి ప్రయత్నించాను. నీకు దెబ్బ తాకి ఉండదు అని ఆశిస్తున్నాను. ఏ సీతాకోక చిలుకకు అయితే సోనియా సహాయం చేస్తుందో అది మామూలు సీతాకోక చిలుక కాదు, అది ఒక మాయా సీతాకోక చిలుక. వెంటనే సీతాకోక చిలుక ఏ పువ్వు మీద అయితే కూర్చుంటుందో అది బంగారు సీతాకోక చిలుకలా మారిపోతుంది. అది చూసి సోనియా ఆశ్చర్యపోతుంది. హా, నిన్నటి వరకు ఇది అందంగా కనిపించేది, ఇంకా అచ్చం నిజమైన సీతాకోక చిలుకలా కనబడింది. ఇప్పుడు హఠాత్తుగా ఇది బంగారు సీతాకోక చిలుకలా ఎలా మారింది? హా, ఏంటి విషయం? సీతాకోక చిలుక, నాకు చెప్పు, అసలు ఏమాయా, ఎలా జరిగింది? హఠాత్తుగా సీతాకోక చిలుక మళ్ళీ ఎగిరి సోనియా పుస్తకం మీదకు వెళ్ళి కూర్చుంటుంది. కొన్ని క్షణాల్లో సోనియా పుస్తకం బంగారంలా మారిపోతుంది. అయ్యో రామ, నా పుస్తకం కూడా బంగారంలా మారిపోయింది. ఏం చేస్తున్నావు సీతాకోక చిలుక? ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు మీద కూర్చున్నా అది బంగారంలా మారిపోతుంది. అసలు విషయం ఏంటి? అప్పుడే సీతాకోక చిలుక ఇలా అంటుంది. సోనియా, నువ్వు చాలా మంచిదానివి. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇవాళ నాకు ఒక ప్రమాదం వల్ల చిన్న దెబ్బ తాకింది. ఇంకా నేను నేల మీద కింద పడిపోయాను. ఇవాళ నువ్వు నన్ను ఎత్తకపోతే నన్ను ఎవరో ఒకరు తొక్కేసేవారు. ఇవాళ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీకు తెలీదు నాకు ఒక వరం ఉంది. నేను సంతోషంగా ఉన్నప్పుడు అలా నా శక్తులు పెరుగుతాయి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా అవి బంగారంలా మారిపోతాయి. ఇక ఇటు చూడు, ఇవన్నీ కూడా నీవే. సోనియా బాగా ఆలోచిస్తుంది. ఇంకా దాని మాటలు విని చాలా ఆశ్చర్యపోతుంది. అయితే నిన్ను తయారు చేసిన చిత్రం మీద కూర్చుని ఉండు. అది బంగారం అయ్యేదాకా, నీ గాయం తగ్గేదాకా ఇక్కడే ఉండు. నాకు ఎక్కువ ఆశ లేదు, ఇక్కడే ఉండు, సరేనా? సోనియా చాలా సంతోషిస్తుంది. ఆ సీతాకోక చిలుక ఆ చిత్రం మీద కూర్చోగానే అది బంగారంలా మారిపోతుంది.